లెక్కలు బాయి బాగా తెలుసులేరా. ఏక్ బార్ జో హమ్నే కహ దియా ఉస్కే బాద్ యాద్ నహీ రహతా హై. మీరు సంక్రాంతి బాగా కోళ్ళ పందాలు ఆడతారు అనుకున్నా. సరే వేసుకో 24 నీ కోసం 24. ఓకే నందిని గారు 24,000 ఒకటోసారి. అబ్బే ఈ సదవడాలు పాస్ అవడాలు మన వాళ్ళ కాదు నన్ను. సరే 24,000 కి ఫస్ట్ క్లూ ఇస్తున్నాను. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ స్కూలింగ్ లో ఇది మనకు నేర్పిస్తారు. 28,000 అండి. 28,000 రవితేజ గారు ఒకటోసారి. 28,000 రవితేజ గారు రెండోసారి. 29,000 మాలవిక ఒకటోసారి. 50 చెప్పండి. 30,000 30,000 రవితేజ గారు సెకండ్ క్లూ ఇస్తున్నాను. ఈ ప్రశ్నకి నెంబర్స్ కి సంబంధం ఉంది. అలాగా అట్లా 40,000 భయ్యా. 44,000 బ్రో. 40,000 44,000 ఇద్దరు కలిపి క్లూ ఇచ్చాడు. నెక్స్ట్ క్లూ 45,000. నందిని గారు నెక్స్ట్ క్లూ. ఇందులో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ చాలా దేశాల్లో బ్యాడ్ నెంబర్ గా భావిస్తారు. 50,000. 50,000 సంతోష్ గారు. 50,000 ఒకటోసారి. 51,000. 1,00,000. 1,00,000 నందిని గారు. 110,000. సరే 110,000 లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఇందులో ఆల్ఫాబెట్స్ కి సంబంధించిన ప్రశ్న ఉంటుంది. 110,000 సంతోష్ గారు ఒకటోసారి. 110,000 సంతోష్ గారు రెండోసారి. 110,000 సంతోష్ గారు మూడోసారి. సంతోష్ గారు మీకు 60 సెకండ్ల టైం ఉంటుంది. టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈ 60 సెకండ్ లోపల మీరు ఆలోచించి రైట్ ఆన్సర్ ని లాక్ చేసుకోవాలి. సరే బిఫోర్ టైం ఫినిషెస్. సరే డన్. ఓకే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో జెడ్ టు ఏ రివర్స్ లో కౌంట్ చేస్తే వచ్చే 13th ఆల్ఫాబెట్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకేం చూస్తుంటే యాంగ్జైటీ లేని నాకు యాంగ్జైటీ వస్తుంది. N. You have 25 seconds. Are you sure? N lock? ఏవో నేను లెక్క ఏవో నాకు తెలియదు. 13th letter is N. N. Lock. Lock.